జిల్లా చిన్నశంకరంపేటలో 2 రోజులుగా నిర్వహిస్తున్న భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మెదక్ ఆర్డీఓ సాయిరాం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో 248 మంది రైతుల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు అందించారని, వాటిలో 141 మంది రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. మిగతా 147 మంది రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరో 4 రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని ఆర్డీఓ చెప్పారు. దీంట్లో మొత్తం 248 మొత్తం గ్రామాలకి 17 గ్రామాలకి గాను 248 అప్లికేషన్లు వచ్చాయి. వాటిల్లో 141 అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. దాంట్లో ఎక్కువగా ఆల్రెడీ మన వచ్చిన కొత్త పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పేర్లు మరియు రకరకాల ఫస్ట్ పేజ్ మరియు సెకండ్ పేజ్ కరెక్షన్కి సంబంధించిన వచ్చాయి. అవన్నీ వెంటనే తహసీల్దార్ గారు డిఎస్ చేసి పరిష్కరించడం జరిగింది. ఇంకొక 107 క్లెయిమ్స్ పెండింగ్ కింద చూపిస్తున్నారు. వీటిల్లో రకరకాల ఫీల్డ్ ఎంక్వైరీలు చేయాల్సినవి, వేరే రకాల ఎంక్వైరీలు చేయాల్సినవి, పౌటీ చేయాల్సినవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటిని వారం రోజుల్లోగా పరిష్కరించి ప్రతి క్లెయిమ్కి సంబంధించిన ఆన్లైన్ డిఎస్ చేసిన ప్రింట్అవుట్ని పెట్టి పూర్తి వివరాలతో మళ్ళీ 4 రోజుల్లో అన్ని సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.